పంటల స్థానంలో కూరగాయలను పండిస్తూ వినూత్న పద్ధతుల్లో ముందుకు సాగుతున్నారు రైతులు. కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు 2 ఎకరాల్లో నిలువు పందిర్లను ఏర్పాటు చేసుకొని తీగజాతి కూరగాయలైన కాకరను సాగు చేస్తున్నారు. ఒక పంట తర్వాత మరో పంటను వేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ప్రతిరోజు ఆదాయం గడిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాకర అనగానే అందరికీ చేద గుర్తుస్తుంది. కానీ పందిర జాతి కూరగాయలలో కాకరకు విశిష్టమైన స్థానం ఉంది. అధిక దిగుబడినిచ్చే సంకర జాతి రకాలు స్థిరమైన మార్కెట్ అందుబాటులో ఉండడం వల్ల కాకర సాగు ఎంతో లాభదాయకంగా మారింది. దీంతో కృష్ణా జిల్లా బాపులపాడ మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన రైతు కన్ను బాజీ కాకరను సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ వ్యాపార క్షేత్రం ఎంత పచ్చగా ఉందో. ఇందులో బోదేలు వేసి అందులో డ్రిప్ ఏర్పాటు చేశారు. తీగలు పైకి వెళ్ళేలా స్థానికంగా దొరికే కర్రను ఉపయోగించి నిలువు పందిళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఎకరం 30 సెంట్లో ఉన్న ఈ పంట కాకర. మార్కెట్ లో స్థిరమైన ధరలు ఉండడంతో రైతు బాజీ ఈ పంటను సాగు చేస్తున్నారు. గతంలో పలు సాంప్రదాయ పంటలు వేసి నష్టాలను చవిచూసిన ఈయన తీగజాతి కూరగాయలను పండిస్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే కూరగాయల సాగు లాభసాటిగా ఉందంటున్నారు. దున్నాక దుక్కిలికి మానే ఒక 5000 అవుతాయండి. ఎకరంకి వచ్చి 4 సార్లు దున్నాలండి దుక్కి. 2 ఎకరాలు కలిపి 6 సార్లు అండి. 6 సార్లకి 12000 అవుతాయండి దుక్కిలికి. వాళ్ళకి రైతులు అంటే మాకు డ్రిప్ వేస్తే మాకు అబ్బజెప్తారండి. ఈ గింజలకి మానే 15000 అయిందండి కేజీ. 15000 అండి కాకర. ఏ కర్రలకి అంటే 25000 అండి అడవి కర్ర అండి. ఈ కోస కానీ వైర్ కానీ ఈ మొత్తం కలిపి 8 అవుద్దండి. మన పంట వచ్చేటప్పటికంటే 120 అవుద్దండి. మనం 45 రోజులు కాపోద్దండి. ఒకవేళ రేట్ ఉంటేండి ఒక మన మొత్తం పోను ఒక 80000 70000 మిగులుతాయండి. రేట్ లేకపోతే మనకి చేతి తగిలిద్దండి. 1 లక్ష కానీ 90000 మనకి చేతి తగిలిద్దండి. ఈ పంట వచ్చండి 4 నెలల పంట ఇది. ఈ వర్షాలు అండి ఈ మా ఒక కేజీ బాబు పెట్టామండి. అది 50 గ్రాముల ప్యాకెట్లు అండి. ప్యాకెట్ వచ్చి 600 ప్యాకెట్ అండి. ఎకరంకి వచ్చింది 10 కట్టలు అండి. ఫస్ట్ స్టార్టింగ్లో అండి 40 రోజులకి ఒక కట్ట వేస్తామండి. ఓ ఇది 14 35 కట్ట వేస్తామండి. తర్వాత అండి 10 రోజులు ఆగినాక మళ్ళీ కట్ట ఆరేస్తామండి. ఏదో ఒకటి యూరియా కానీ 14 35 కానీ 28 కానీ దాంట్లో కలిపి వేస్తామండి. తర్వాత 15 రోజులకి మళ్ళీ 2 కట్టలు వేస్తామండి. 20 కానీ గరుకమ్మును కానీ ఇది వేస్తామండి. తర్వాత మళ్ళీ 15 రోజులకి మళ్ళీ 28 10 26 2 కట్టలు వేస్తామండి. మొత్తం తోటలు కలిపి మొత్తం తోట అయిపోవరకు అండి 10 కట్టలు 12 కట్టలు దాకా పడిద్దండి. పురుగు మందులు అండి ఒక మొత్తం దగ్గర అండి 20 సార్లు కొడతామండి. ఈ మార్కెట్ అండి ఇవి జంక్షన్ మార్కెట్ అండి. ఈ వారంకి వచ్చి ఒకసారి కొత్తామండి. ధర వచ్చండి కేజీ 45 రూపాయలు ఉందండి. వారంకి వచ్చండి 600 700 ఎట్ట అవుతాయండి కేవలం అండి. ఇంక మామూలుగా అయితే 2 3 కోతల కాడ నుంచి అంటే 3 టన్ను కాడ నుంచి 1200 దాకా అవుతాయండి. ఎక్కడి నుంచి పెరుగుద్దండి ఇంకా 4 కొత్తగాడి నుంచి 2 టన్నులు మొత్తం చైన్ అయిపోరుకంటే మొత్తం దగ్గర 30 టన్నులు అవుద్దండి. ఈ సంవత్సరం బాగుంది మార్కెట్ అండి. 45 రూపాయలు నడుతుందండి. 10 సంవత్సరం అట్ట ఉండలేదండి. ఈ సంవత్సరం బాగుందండి రేట్లు. ఈ సంవత్సరం మిగులుతాయండి 80 దాకా మిగులుతాయండి. ఈ స్టార్లు వేసేవండి. స్టార్లు అంటే చిన్న కాయలు అండి. ఇవైతే వైర్లకు వచ్చేసిందండి. ఇవి అయితే 2 ప్యాకెట్లు పెట్టండి. ఈ పై మొత్తం చూసారా అట్ట పోయిందో ఏర్పడిపోయింది. బాగుంటారు మార్కెట్లు అండి. ఇక ఎక్కువ దూసుకెళ్తుందండి. మద్రాసు కరీంనగర్ ఎక్కువ వెళ్ళిద్దండి కాయ మార్కెట్కి అండి. వాళ్ళు వస్తారండి యాన్లు వేసుకుని వస్తారు. వాళ్ళు మాకు కవర్ ఇస్తారండి. ఒక కవర్ వచ్చి 15 కేజీలు కోయాలి. వాళ్ళు వచ్చి వాళ్ళే కాట వేసుకుని వాళ్ళే లోడ్ చూసుకుని పట్టుకెళ్ళిపోతారండి.